ప్లసెంటన్ నుండి వచ్చిన మాత్రి గారి ప్రవేశం పిల్లి. సంక్రాంతి పండుగ గురించి మీకు తెలుసా? ఈ పండుగ పెద్ద పండుగ అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగను వీణుల విందుగా జరుపుకుంటారు. భోగి సంక్రాంతి ఇంకా కనుమ విశేషాలు విందామా? భోగి పండగ రోజు అందరూ పొద్దునే లేచి భోగి మంటలు వేసుకుంటారు. పిడకాలతో పాత సామాన్లతో భోగి మంటలు వేసుకుంటారు. భోగి మంటలు ఎంతో వెచ్చదనాన్ని ఇస్తాయి. పిల్లలు భోగి మంటలు చుట్టూ పాటలు పాడతారు. తలంటి స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. ఈరోజు సూర్యుడిని పూజిస్తారు. మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుంటారు. మంచి పంట చేతికి వచ్చేనందుకు ఎంతో ఆనందంగా గడుపుతారు. పంటిన కుదుపంట చిడుకులతో పిండి వంటలు చేస్తారు. తమ పనిముట్లను అలంకరించి పూజిస్తారు. హరిదాసులు చిరుతలతో హరిరోరంగారి అని పాడుతూ వీధిలో తిరుగుతారు. ఎడ్లు పోటీలు కోడి పందాలు జరుగుతాయి. దూడు బస వన్నలు గంగిరెద్దులతో ఎంతో అందంగా నాట్యం చేస్తారు. వాటిని పూసలు దండలు గంటలతో అలంకరిస్తారు. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. భోగి పళ్ళు రేగి పళ్ళు చిల్లర నాణేలతో పోస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందరూ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గుల్ని ఉత్సాహంగా రంగులు పూలతో నింపుతారు. గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మల్ని ఆవు పేడతో చేస్తారు. ఇళ్ళకి మామిడి తోరణాలు కడతారు. బియ్యం బెల్లంతో పందలు చేస్తారు. ఇక పులిహోర ఊరులు అరసలతో కడుపు నిండిపోతుంది. ఇల్లంతా బంధువులు చిన్న పిల్లలతో సందడిగా ఉంటుంది. గాలిపటాలతో ఆకాశం కలకలలాడుతుంది. సాయంత్రాలు పేరంటాలతో హడావిడిగా ఉంటుంది. కనుమ రోజున రైతులకి సహాయం చేసి ఎద్దులని పూజిస్తారు. రకరకాల పిండి వంటలు అందరికీ పంచుతారు.